గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కాదేది అనర్హం. అది సొంత పార్టీ కార్యక్రమాలైనా ప్రతిపక్షాలని తిడతారు, ప్రతిపక్షాలు చేసుకునే ఏదైనా వారి సొంత కార్యక్రమాలైనా సరే ఊరుకోవడానికి, వాటిని ఉపేక్షించడానికి మాత్రం అధికార పార్టీ నాయకులు ఏమాత్రం ఊరుకోవడం లేదు. ఎందుకంటే ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా, ఇంత స్ట్రైట్గా చెప్పాల్సి వస్తుంది అంటే అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, అది సినిమా టికెట్ల విషయం కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమం తీసుకొనివ్వండి, లేదా లోకేష్ ఏదైనా కార్యక్రమం తీసుకొనివ్వండి, టీడీపీ నాయకులుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఆయన ఇంకేదైనా తీసుకున్నా, అసలు ఆయన ఏదైనా మాట్లాడినా పదే పదే ఒక పర్సనల్ టార్గెట్గా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి విషయంలో మాట్లాడిన పర్సనల్ టార్గెట్ దగ్గర నుంచి, లోకేష్ని కూడా పర్సనల్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడిన మాటల దగ్గర నుంచి, ఇలా ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని మించి ఒకటి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొడాలి నాని గారు, కొడాలి నాని గారు ఆ మధ్య ఎంత నిస్సిగ్గుగా, అంటే ఒక మంత్రి, మాజీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా దాదాపుగా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ వస్తున్నారు, అలాంటి ఆయన అనగూడని మాటలు, అనరాని మాటలు, అసలు ఎవరు వినకూడని మాటలు, ఏ కుటుంబ సభ్యులు వినకూడని మాటలు, ఏ పిల్లలు కూడా తమ పుట్టుకల గురించి ఆలోచించను కూడా ఆలోచించకూడని మాటలు గతంలో మాట్లాడారు. ఇప్పుడు సినీ పరిసరం మీదకి ఆయన దాడి ఇప్పుడు ఎక్కుపెట్టారు. దానికి కారణం రజనీకాంత్ గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రావడం, ఆ కార్యక్రమం భాగంగా ఎన్టీఆర్ని పొగడ్డం. ఆ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన ఒక విజనరీ నాయకులు. ఇక్కడ ఉండే వాళ్ళకంటే, అంటే లోకల్గా, అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, ఆంధ్రాని తెలంగాణలో ఉన్న లోకల్ వాళ్ళకంటే కూడా బయట ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఆయన గురించి. ప్రతి నాయకుడు కూడా ఒప్పుకోదగ్గ, మెచ్చుకోదగ్గ వ్యక్తి అనేది ఆయన ఒపీనియన్ని ఆ వాళ్ళ కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో ఆయన ఓపెన్గా చెప్పుకున్నారు. అంటే ఒక సినిమా ఆడియో ఫంక్షన్లోనో, లేదంటే ఇంకేదైనా పర్సనల్ అవార్డుల ఫంక్షన్లోనో, లేదంటే ఎవరన్నా ఇంట్లో చేసుకునే కార్యక్రమాల్లోనో, ఎలా అయితే ఒక కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమంలో ఆయన వాళ్ళకి సంబంధించి ఒక ఆశీర్వచనం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నలుగురు పెద్దలు ఎలా ఇస్తారో అలా మాట్లాడిన ఒక సంఘటన, దానిని ఈరోజు మొత్తం పొలిటికలైజ్ చేసి అనగూడని మాటలన్నీ అందరూ, దాదాపుగా నలుగురు మంత్రులు దీని గురించే మాట్లాడి దానిని కాస్త ఇంకాస్త సివియర్ చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో భాగంగా మహాన్యూస్ రజనీకాంత్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. రజనీకాంత్ గారి అభిమాన సంఘం నాయకులు అశోక్ గారితో మేము మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడకండి, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయండి, ఇలాంటివి నాకు నచ్చవు, దయచేసి మీరు ఎలా కూడా ముందుకు వెళ్ళొద్దు, అది వాళ్ళ కర్మ అని. ఎంత ఒక ఆధ్యాత్మికమైన పర్సన్ ఆయన, అలా చెప్పారు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నామని అశోక్ గారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నేను మీ ముందుంచుతున్నాను. ఒకటి. ఇక నెంబర్ టూ, నిన్న పోసాని గారు తెర మీదకి వచ్చారు. రజనీకాంత్ విషయంలోనే ఇంత గందరగోళం జరుగుతుంటే పోసాని గారు కూడా మంచి యాక్టరు, చాలా మంచి రైటరు, అలాంటి వ్యక్తి ఈరోజు రజనీకాంత్ని, మీరు మీ స్టేట్లో స్టారు, మా స్టేట్లో కాదు, మా స్టేట్కి మా స్టార్ మాకున్నారు, మాకు చిరంజీవి గారు ఉన్నారు, మీరు అవసరం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎందుకు దీన్ని మళ్ళీ చిరంజీవి గారిని ఇందులోకి ఎందుకు లాగారు? చిరంజీవి గారికి అసలు ఇందులో ఏం ప్రమేయం ఉంది? ఆయన ఎక్కడున్నారు? అసలు రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతున్నారు, రజనీకాంత్ గారిని తిడుతున్నారు, మళ్ళీ చిరంజీవి గారిని తీసుకొచ్చి దీన్ని ఎందుకు ఇంకా, అంటే తిట్టే వాళ్ళని ఆపుదామని అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తంగా ఒకసారి కొడాలి నాని గారు ఏమన్నారు, పోసాని కృష్ణమురళి గారు ఏమన్నారో ఒకసారి ఆ బయట్స్ చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. త్రిపురనేని వరప్రసాద్ గారు ఉన్నారు, సినీ నిర్మాత, అలాగే ద్రవిడ దేశం కృష్ణారావు గారు ఉన్నారు. ఆయన అంటే చెన్నై రాజకీయాలు, చెన్నైలో రజనీకాంత్ గారి విధానం అవంతా ఎలా ఉంటుందో ఆయన చెప్తారు. నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్, అలాగే పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అందరికీ, చిట్టి గారు, తురగ శ్రీరామ్ గారు, నాగేంద్ర గారు. నమస్తే అమ్మా. నమస్తే కృష్ణారావు గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఒకసారి ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. స్టార్ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్ ఇక్కడ జీరో, అక్కడ హీరో ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధనం బాగుంటుంది, వీడి పిండగూడు బాగుంటుంది అని చెప్పి. మళ్ళీ ఆ రజనీకాంత్ బుద్ధి లేకుండా వచ్చి వీడిని తీసుకొచ్చి పెట్టుకోమంటాడు. మూడు రోజులు షూటింగ్ చేస్తే ఆరు రోజులు పడుకుంటాడు హాస్పిటల్లో, అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని. మళ్ళీ కొద్దిగా రిపేర్ చేసుకు వచ్చి డ్యాన్స్లో ఏదో చేస్తాడు, చేసి వెళ్ళి మళ్ళీ ఆరు రోజులు పడుకుంటాడు. నువ్వు ఎట్ట బతుకుండేవాడు ఈ కాలేజీలు డాక్టర్లు లేకపోతే పోయి పదేళ్ళు అయ్యేది నువ్వు చంద్రబాబు. చీకేసిన తాటికేలాగా ఒక ఫేస్ ఒకటి వేసుకుని వచ్చాడు రజనీకాంత్ అంటే మా వాళ్ళందరూ వెళ్ళారండి, మా గురువారిని చదువుతున్నారు. ఈ సన్నాసిని తీసుకురామని వచ్చి ఇంకో సన్నాసి, పక్క రాష్ట్రం సన్నాసి వచ్చి ఈ రాష్ట్ర సన్నాసి గురించి చెప్పాలా?
వయసు పెరగగానే కాదు బుద్ధి పెరగాలి. సినిమాలు తీత్తంగా సంజయాత్మకమైన సినిమాలు ఏం జరుగుతుందో ఏంటో కళ్ళు పెట్టుకుని చూడాలి. ఎవడో ఫ్లైట్ పెడితే ఆ ఫ్లైట్ ఎక్కువచ్చి, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి వెళ్ళి హాస్పిటల్లో పడుకోవటం కాదు. అసలు తిక్కలోడు కాకపోతే వీళ్ళు, రజనీకాంత్కి 70-73 ఉంది, ఈ చంద్రబాబు నాయుడు 73 ఉంది. 20-47 అంటే ఎంత? ఇంకా 24 సంవత్సరాలు. 73 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి, 97-97 సంవత్సరాలు. 97 సంవత్సరాల తర్వాత ఈయన మనకు విజన్ చూపిస్తాడా? పనికి మాలినోళ్ళు వీళ్ళంతా. ఆ రజనీకాంత్కి అయిపోయింది, అక్కడే లేదు. తమిళనాడులోనే ఎవడో కనీసం చూసే దిక్కు లేదు. పాప ఆ రజనీకాంత్ రజనీకాంత్ లాంటి వాళ్ళు ఏదో నటన గురించి మాట్లాడితే పర్వాలేదు, కానీ రాజకీయాల గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని పారిపోయిన పిరికి బంద ఆయన వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తా ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడే అర్హత రజనీకాంత్కు లేదు, ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తానని వచ్చి పిరికి బందలా పారిపోయినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పొగిడేటటువంటి కార్యక్రమం కోసమే వచ్చాడు అనిపిస్తుంది తప్ప. చాలా హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే, ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్ గా అందరూ ఇష్టపడే ఒక హీరో, అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడిపడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకు శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది మీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాతా గ్రహం అని చెప్పింది? తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు, ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి. వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు వింటారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టెక్క నిద్రలేచి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, అన్న ఏదో మాట్లాడారు చిరంజీవి అన్న అని జగన్ గారు చెబుతూ ఉంటారు. మా చిరంజీవికి మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో, అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది రజనీకాంత్ గారికి. తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు, ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి. వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు వింటారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టెక్క నిద్రలేచి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, అన్న ఏదో మాట్లాడారు చిరంజీవి అన్న అని జగన్ గారు చెబుతూ ఉంటారు. మా చిరంజీవికి మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో, అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది రజనీకాంత్ గారికి. రైట్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సినీ పరిశ్రమని, ముఖ్యంగా సరే సినీ పరిశ్రమలో సినీ హీరోల మధ్య ఏదో విషయంగా ఏదో ఒకటి జరగడం వేరు, అసలు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని దాంట్లో కూడా అది కూడా పెద్ద స్టార్ల్ని మనం ఒక ప్రైడ్గా మనం ఒక గర్వంగా భావించే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు పెద్ద స్టార్ల విషయంలో జరుగుతున్న పరిస్థితి ఇది. దీని మీద మాట్లాడదాం. త్రిపురనేని చిట్టి గారు,